సో మనకు వచ్చేటప్పుడు ఇంకో చెప్పిన టైర్ కూడా పగిలిపోయింది కదా, అయితే నామ రూపాలు లేకుండా ఆల్రెడీ దాంట్లో ఊడిపోయింది. టాప్ అండ్ టాప్ రోడ్డుగా విజయవాడ దాకా హైబ్రెండ్స్ అందరికి. యూపీ నుంచి వేసుకొచ్చిన లోడ్ అయితే మనకి ఎక్కడ అన్లోడ్ అయిందంటే జీడిమెట్ల దిగుమతి అయిపోయింది. సో దిగుమతి పాయింట్ వచ్చే జర్నీ కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఆ పార్టీ ముందే ఫోన్ చేయడం మొదలుపెట్టాను, తొందరగా రండి సరుకు లేదు అని చెప్పేసాను. ఎందుకంటే అది బ్రెడ్ తయారు చేసే కంపెనీ అంట, అది దానికోసమే అని చెప్పి బ్రెడ్ కమ్ బిస్కెట్లు ఏది నందా ఫుడ్స్ అని మీరు పేరు వినే ఉంటారు. ఆల్రెడీ నందా కంపెనీ బ్రెడ్స్ మనం చిన్నప్పటి నుంచి చాలా తింటూనే ఉన్నాం, ఇప్పటికీ తింటున్నాం కూడా. సో వాళ్ళు ఆ బ్రెడ్ తయారు చేయడానికి అయితే ఆ మైదా ఉపయోగిస్తున్నారు. సో పార్టీ అయితే తొందరగా రమ్మన్నాడు కాబట్టి అక్కడ కంపెనీలో కూడా వీడియో తీయడానికి మనకు అవకాశం లేకపోయింది. ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, సెక్యూరిటీ అది ఇది డే అండ్ నైట్ పనిచేసే కంపెనీ అది. సో అందుకే అన్లోడింగ్ ప్రాసెస్ అది ఇది వీడియోలు తీయలేకపోయినా. మొత్తానికి అయితే నిన్న అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ చేసుకున్న తర్వాత నిన్న సాయంత్రం లోడింగ్ కనుక్కొని ఈ లోడ్కి అయితే వచ్చేసిన మనం ప్రజెంట్ వచ్చేసి జోగుపేట షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి గణపతి షుగర్ ఫ్యాక్టరీ, మన తెలంగాణ వాళ్ళకైతే చాలామందికి పరిచయమే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 3 బళ్ళు అయితే లోడింగ్ కోసం వచ్చినాయి. మనది ఒకటి 12 టైరు, మనకంటే ముందు ఒక 14 టైరు ఒక 10 టైరు బళ్ళు అయితే లోడింగ్ ఉన్నాయి. మన లోడింగ్ వచ్చేసి మంగళగిరికి అయితే లోడ్ వచ్చింది. ఈ కంపెనీలో అయితే స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే బాడీ అనేది క్లీన్గా ఉండాలి, బండికి వచ్చేసి 3 కానీ 4 పట్టాలు ఉంటేనే లోడ్ చేస్తాను అన్నట్టు. సో మేము ఇప్పుడైతే బాడీ అయితే క్లీన్ చేస్తున్నాం, మనోడైతే నీట్గా బండి క్లీన్ చేస్తున్నాడు. పెద్దగా డస్ట్ అనేది ఏం లేదు, ఎందుకంటే వేసుకొచ్చింది మైదా కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయినా మంచిదే, అది ఇది లేకుండా డస్ట్ అనేది లేకుండా నీట్గా శుభ్రం చేసుకుంటే బెటరు. డోర్ అనేది ఓపెన్లోనే ఉండాలంట కంపెనీ, అది మొత్తం ఇది గేటు ఆ కంపెనీ ఎంట్రన్స్ అది. సో మనకు వచ్చేటప్పుడు ఇంకో స్టెప్పింగ్ టైర్ కూడా పగిలిపోయింది, అదైతే నామ రూపాయలు లేకుండా ఆల్రెడీ దాంట్లో నుంచి ఊడిపోయింది. సగం మేమే ఊడదీసి బయటపడేసినాం. అది ఆల్రెడీ విజయవాడలో ఒక టైరు రీబటన్ టైర్ ఒకటి కొత్తది చేపించేసిన రెడీ ఉన్నది అది. సో ఈ ట్రిప్ మంగళగిరి వెళ్తున్నాం కదా, మంగళగిరి వెళ్ళి ఆ టైర్ బిగించేసుకుంటే మనకు టైర్లు చూసుకునే పని అయితే ఉండదు. ఇక ఫ్రంట్ సిల్ టైర్లు వేసిన రీసెంట్గా 3 నెలలో 4 నెలలో అవుతుంది. ఇటు సైడ్ కూడా సిల్ టైర్లు పడేసినాయి. తర్వాత ఇంకొక జత తీసుకుంటే మనకు పని అయిపోద్ది, ఇక తిరగలేదు. ఇదే సంక్రాంతి మూమెంట్లో అయితే తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. ఇక ఇయ్యే మనం కొన్న బటన్ టైర్లు, కొత్త టైర్లు. సో లోడింగ్ అయితే మొత్తానికి బాడీ క్లీన్ చేసుకున్న తర్వాత సెక్యూరిటీ వచ్చేసి మొత్తం బాడీ మొత్తం నీట్గా ఉన్నదా లేదా పట్టాలు ఉన్నాయా లేదా చూసుకొని బాడీ బాగుంది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే బండి లోపలికి అయితే ఎంట్రీ తీసుకుంటాడట. ఇక ఆయన వచ్చేదాకా బండి ఇక్కడే పెట్టుకోవాలి. ఈ లోపు అయితే మనకు 10 ఇంటికి లోడింగ్ స్టార్ట్ అయిపోద్దిగా మనకు వంట ప్రోగ్రామ్ అనేది మొదలు పెట్టుకుంటే కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత స్టవ్ కానీ గ్యాస్ కానీ తీసుకుంటాం అనుకో మళ్ళీ తిండికి ఇబ్బంది పడిపోతుంది. చుట్టూ ఏం లేదు, మొత్తం జోగిపేట కూడా కాదు, జోగిపేట ఆ ఊరివతల ఎంట్రన్స్ ఇది. ఇక ఎటు పోవాలన్నా మనకు హోటల్ దగ్గరలో హోటల్ కూడా లేదు, ఇక ఏం దొరకదు. ఇక వంట పెట్టుకుంటేనే సాయంత్రం దాకా మనకు తిండి అది ఇది ఎట్టాగో సాయంత్రం లోడ్ చేసుకుని అయితే బయలుదేరుతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. మనకు అన్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి మంగళగిరి కిరాయి అయితే 1000 రూపాయలు చొప్పున అయితే రాసిళ్ళు, మనకు 20 టన్లు 25 వేలు అన్నట్టు. ఇక ఖర్చులు ఏదో మామూలే, దానికి తగ్గట్టు ఉంటాయి ఖర్చులు. ఇక ట్రాన్స్పోర్ట్ కమిషను, లోడింగ్ ఛార్జీలు, అన్లోడింగ్ ఛార్జీలు, బిల్లు కొట్టించినందుకు బిల్లు మామూలు, అన్లోడ్ చేసుకున్నందుకు అన్లోడింగ్ ఛార్జీలు, రిసీవ్డ్ రాసిచ్చినందుకు రిసీవ్డ్ ఛార్జీలు, ఇది ఏదో మామూలే. ఇవైతే తగ్గాయి, ఇదేందా మనమే అలవాటు చేసాం వీళ్ళకి బాగా. ఎందుకంటే ఒకప్పుడు లోడింగ్ ఛార్జీలు లేవు, అన్లోడింగ్ ఛార్జీలు లేవు. మామూలుగా ఈ దింపుకునే వాళ్ళకి టీ ఖర్చులు అని చెప్పేసి 100, 50, 100, 50 ఇచ్చేవాళ్ళం. ఇది ఈ విధంగా టన్నుకు 100 రూపాయలు, టన్నుకు 200 లేదా అన్లోడ్ చేస్తే పలానా బండికి ఫిక్స్ ఇంత అని చెప్పేసి అని అట్లా మారిపోయింది అన్నట్టు. సో నాదొక చిన్న రిక్వెస్ట్, ఎప్పట్లాగే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోద్దండి. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ పట్ట, ఇది కూడా దోసే ప్లాస్టిక్ పట్ట, బండి చెకింగ్ అన్నట్టు. ఇవన్నీ డ్రైగా ఉండాలా, పట్టాలు చినకుండా ఉండాలా నీట్గా, ఇట్లుంటేనే మనకు లోపలికి అలవు. జాగ్రత్త జాగ్రత్త, సరిపోద్ది అంతే.
సరిపోద్ది, ఓపెన్ చేయి కొద్దిగా. చాలా అయ్యా ఇవి వేస్తా. ఇవి వేసేటి అవి పై అయ్యారు కదా. ఇక అదే అవసరంలా, ఇక్కడ రా నువ్వు, కిందికి రా వచ్చి వారు. ముస్లిం బండి అయ్యింది కాదు, హిందువుల బండి. మరి 786 రాసింది ఇంతకుముందు పాత ఓనరు ముస్లిం వాళ్ళది, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. వాళ్ళతో కొనుక్కుంటారా? వాళ్ళ అమ్మట కొద్దిగా ఓపెన్ చేయి, ఒక రెండు వరుసలు ఓపెన్ చేయి. రెండు వరుసలు ఓపెన్ చేయి, తడిగుందా లేదా చెక్కింగ్ అంతే. అట్నుంచి మైదా వేసుకొచ్చినాం, అది అది కూడా అంతే. మైదా డ్రై అవ్వకూడదు, తడిసిపోయి ముద్ద అయిపోద్ది తడితే. అది మైదా అంటే ఎక్కడికి తడిసి అక్కడికి తీసేస్తే పోతుంది షుగర్, అట్లా కాదు. ఇది మొత్తం మొత్తమే చూడండి, మొత్తం డ్రై. అది అవి ఆ పట్టాలు. ఇది మరతేసుకో, ఇది మరతేసుకుంటే అది ఓపెన్ చేయడానికి బాగుంటుంది. ఇది మరతేసుకొని కుప్ప పెట్టుకున్నాం అనుకో, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ముఠా వాళ్ళతో పైన ఎంచుకోవచ్చు. మరతేసుకొని కొద్దిగా పక్కగాను, ఇక్కడ సైడ్ నేను వస్తున్నా ఉండు. ఇదిగో వాటర్ ప్రూఫ్ పట్ట, కొద్దిగా తడుగున్నది, 10 నిమిషాలు ఎండకు పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ కొద్దిగా ఉన్నది, ఆ చివర కొద్దిగా, ఆ చివర కొద్దిగా, ఎండ గట్టిగానే కొడుతుంది, 5 నిమిషాల్లో ఆరిపోద్ది. మనోడు కూడా ఆ బండి అయినా కూడా పట్టాలు మొత్తం ఓపెన్ చేసుకున్నాడు, చిన్న చిన్న తడి ఉంటే. 10 కావస్తుంది, ఒక అరగంటలో పిలుస్తామని చెప్పాను. బాగా స్ట్రిక్ట్ రూల్స్, పట్టాలు ముందే ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలా. మొత్తం కింద పడేసిన పట్టాలని. రైట్ పోదాంపా, ఆల్రెడీ ఒక బండి వెళ్ళిపోయింది, తమిళనాడు బండి. ముఠా వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుందో రెండు బ్యాచ్లు ఉంటాయో, లోపలికైతే పోతున్నాం. మరి బాగా స్ట్రిక్ట్ రూల్స్ అంటే స్ట్రిక్ట్ రూల్స్. ఈ చలికాలం కాబట్టి ఏం కాదు, కానీ ఎండాకాలం అయితే ఉంటే కొద్దిగా ఇబ్బంది అయిపోయేది. సారీ, వర్షాకాలం అయితే ఇబ్బంది అయిపోయేది. కాటా అయిపోయింది, 500 బ్యాగులు దగ్గర ఉండి లెక్క చేసుకోమన్నాడు. ఇక్కడ నుంచి రైట్కి పోవాలంట, ఇది రైట్ తీసుకొని ఒకటే రోడ్డు తిన్నగా వెళ్ళిపో, ఆ బండి కలుతుంది అని చెప్పాను. మొత్తం అడవిలాగా ఉంది, లోడింగ్ పాయింట్లో వెళ్ళిన తర్వాత మనకు మిగతా విషయాలు తెలుస్తాయి. ముఠా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఈ విషయం తెలుస్తుంది. ఆ బండి 14 టైర్ లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, మన బండి లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఏదైనా సరే మనం లోడ్ చేసుకొని కంప్లీట్ అయ్యే వరకు సాయంత్రం అవుతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఆయన రావాలా, ఆయన ఎల్లారు రాయాలా. ఈ బండి ఇక్కడ ఉంది, ఇదేనంట పాయింట్. ఆంధ్ర బాడీ క్యాబిన్ బండి, తమిళనాడు రిజిస్ట్రేషన్. ఆ పాయింట్లో పెట్టుకోవాలి బండి మనం. అసలు రోడ్ వరకు జరుగుతున్నది, అసలు జనాలకు.
లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. అన్న వాళ్ళు ఇక్కడ మన సబ్స్క్రైబర్లు అవుతున్నారు. ఇగో ఇదే గోడౌన్. ఎక్కువసేపు అయితే వీడియో తీసుకోలేము, ఎందుకంటే సెక్యూరిటీ ఉంటాడు. ఇది గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించింది అనుకుంటా, చెప్పలేము, ఇబ్బంది అయిపోతుంది. ఇగో ఈ రెడ్ చొక్కా వేసుకున్న ఆయన అయితే మన సబ్స్క్రైబర్ అయినా. ఇందాక వీడియో చూశారు కదా, ఆ వీడియో మనోడిదే, ఫోన్లో చూపిస్తున్నాడు, నిన్ననే చూసిన వీడియో అని చెప్పి చెప్తున్నాడు. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మైదా అయితే 11 నెట్లు వచ్చేసింది. ఇక ఇది కూడా 11 నెట్లు వచ్చినాయి అనుకో, దగ్గర దగ్గర 500 బ్యాగులు నెట్కి వచ్చేసి 50 నెట్లు అదే లెక్క చూసుకుని వేసుకుంటే సరిపోద్ది. మనవాళ్ళు అయితే పైన కూర్చున్నాడు అన్నందినేసి. 2 గంటలు పట్టింది. మనవాళ్ళు చెప్తున్నారు 5 గురే వచ్చినాం మేము అని చెప్పేసి అని. అందుకే ఆ 14 టైర్ బండి 30 టన్లు 31 టన్ను కాబట్టి ఆ బండి పక్కన పెట్టేసిల్లు. ముఠా వాళ్ళు ఎక్కువ వస్తారు, ఈ లోపు ఈ బండి చేసుకుంటాం మేము అని చెప్పని మన బండి అయితే ఫస్ట్ పెట్టించిల్లు. ఒకటి 2 3 4 5 6 7 ఆ లాస్ట్లో 8 9 10 11 కరెక్టనా? లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. లోడింగ్ కట్ట ముందే ఇలాంటి పరిస్థితి వస్తుందనే పొద్దున్నే వంట కంప్లీట్ చేసేసాం. సో ఇవాళ కర్రీ వచ్చేసి మనకు ఏది వంకాయ కర్రీ టమాటా, దానిలో 4 గుడ్లు వేసాం. ఇక అయితే ముఠా వాళ్ళు అయితే 5 గురే ఉన్నారు. లోడ్ అయ్యే వరకు అయితే చాలా టైం అవుతుంది. దగ్గర దగ్గర 3 గంటల టైం తీసుకునేలాగా ఉన్నారు. అది మిషన్ కాబట్టి ఒక దగ్గర లాట్ కాబట్టి పర్లా కొంచెం తొందరనే అయిపోతుంది. మనం ఈలోపు తిని కూర్చున్నాం అనుకో, లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది, బండి తీసుకెళ్లి బయట పెట్టి పట్ట అది కట్టుకోవచ్చు. కనీసం తిందామంటే చేయలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళ వీళ్ళు గుమస్తాలు ఉండి చక్కెర కదా ఇబ్బంది అయిపోతుంది, కరిగిపోతుంది అది ఇది అని చెప్పేసి అని అంటాం. తినేసి చేతులు అవి బయట కడుక్కుంటే పర్లేకుండా అయిపోతుంది. మధ్యాహ్నం ఎప్పుడో లోడ్ అయితే ఇప్పుడు కాగితాలు. ఇగో గేట్లో ఎంట్రీ ఉన్న బల్లాన్ని వెళ్ళిపోయినాయి. మనతో పాటు చాలా బల్లు లోడ్ అయినాయి. స్ట్రిక్ట్ రూల్స్. సెక్యూరిటీ ఉన్నాడు చూడు ముంగట. బండి నెంబర్, ఈవీఏ బిల్లు అవన్నీ కరెక్ట్ చూసుకొని పంపిస్తారు. తేనా తేనా లేట్ అయిపోయింది. సో విజయవాడ ఫ్లైఓవర్ నుంచి అయితే ఓడెత్తలేదు, ఎందుకైతే నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. మనం వెళ్ళాల్సింది, ఇక టైం లేట్ అయిపోతుంది. చీకటితో వెళ్ళినామనుకో ఆ పాల బ్యాటరీ మంత్రం మీదన్న వదులుతారు. ఇక లేట్ అయిందనుకో ఆయన వదలరు, ఇక బండి ఇక్కడే పెట్టుకోవాలి. పార్టీ అయితే ఫోన్ చేసిన మంగళగిరి ఆయన, రేపు ఒక్కరోజే అన్లోడింగ్ అవకాశం ఉన్నదంట. టైం దాటిందంటే మళ్ళీ 3 రోజుల దాకా అన్లోడింగ్ అవకాశాలు లేవు. ఇక నీ ఇష్టం, ఇక ఎట్లాతావో ఏ టైంకి వస్తావో అని చెప్పి మన ఆయన కూడా స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నాడు. హైదరాబాద్ పటాన్ చెరువు దగ్గర అయితే ఔటర్ రింగ్ ఎక్కాల్సి ఉంటుంది, ఎందుకంటే ఔటర్ రింగ్ ఎక్కకపోతే మామూలుగా అయితే సిటీలోంచి వెళ్ళిపోయేవని. సిటీలోంచి వెళ్ళిపోతే మనకు ఒక 1000 రూపాయలు అయితే సేవ్ అవుతుండే. అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు అన్లోడింగ్ ఒడగొట్టుకుంటే మెయిన్ పండగకి ఇంటికి వెళ్ళాలి. ఊరంతా పండగ చేసుకుంటే లారీ డ్రైవర్లకు మాత్రం పండగ లేకుండా పోయింది. ఏదో విధంగా తెలంగాణలో బతుకమ్మ ఫేమస్ అందుదాం అనుకున్నా, కానీ ఒక్కరోజు లేట్ అయిపోయింది నాకు. ఇక ఈ పండగ పూట అందరం కావచ్చు అనిపిస్తుంది. సో అందరికీ అయితే అడ్వాన్స్గా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అందరికీ. ఈ రోడ్డు అయితే భలే పోసారు రోడ్డు నిజంగా. ఇది ఆ లెఫ్ట్కి వెళ్తేనేమో జోగిపేట, ఖతర్నాక్ రోడ్డు పోసింది, ఖతర్నాక్ రోడ్డు. మరి ఈ సర్వీస్ రోడ్లో పోయి బ్రిడ్జి కింద నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే రోడ్ రోడ్ రుద్రారం వెళ్ళిపోతాం. కొత్త నుంచి ఒక టీ లేదు, ఏది లేదు, అడవిలో పడేసినట్టు అయిపోయింది, జైల్లో పడేసినట్టు అయిపోయింది. ఇంకో ఇదే బ్రిడ్జి, నేను అమ్మ బ్రిడ్జి ఎట్టున్నా చూడు, మెచ్చిపోతుంది.
మనకి ఈ టైంలో టీ దొరకాలంటే అవుటర్ రింగ్ యూతలు ఆపుకొని అక్కడ అక్కడ ఒక్కనే దొరుకుతుంది. ఈ అవుటర్ రింగ్ ఎక్కినామంటే ఆయన టీ మంచి నీళ్ళు కూడా దొరకాయి. చలో టాప్ అండ్ టాప్ రోడ్డుగా విజయవాడ దాకా. విజయవాడ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసినాం. మనకి ఇది ఎంట్రన్స్లో వచ్చేసి మన ఇబ్రాహీంపట్నం అడ్ రోడ్ అనమాట, రింగ్ అని చెప్పేసి అని కూడా అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో కొండపల్లి వైపు వెళ్ళిపోతాం. ఇక్కడ పొద్దున 5 దాటిందంటే 5కి ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా సరే ఇక్కడ బల్లనేటి ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఎటు కదలినాం, మళ్ళీ తిరిగి రావాలంటే జీకోడూరు అటు అటు తిరిగి రావాలి. మినిమం ఒక 40 నిమిషాలు అయితే, 40 నిమిషాలు అంటే 40 కిలోమీటర్ల పైనే వచ్చింది. సో మనమైతే ఒక అరగంట ముందే వచ్చేసినాం. ఇక్కడైతే ఎవరు లేరు, ఆల్రెడీ బోర్డులు కూడా రెడీగా పెట్టుకున్నారు. పోలీసులు కూడా ఇక్కడే ఉంటారు, టైం చూసుకొని బోర్డులో దోసేస్తారు. ఇక ఒక బండి కూడా లోపలికి పోనీరు, ఎందుకంటే ఈ నవరాత్రులు జరిగినంత సేపు అయితే ఇట్లా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. నవరాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా యథావిధిగా ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ 5 దాటిందంటే దుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా ఆపేస్తారని చెప్పేసి టెన్షన్ కొద్ది అయితే ఉన్నా. పక్కన ఆర్టీఓ గారు కూడా ఉన్నారు, మన బండి అయితే ఆపలేదు. చాలా బళ్ళు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నాయి కదా, దీంట్లో ఒకటి ప్రైవేట్ బస్సు కూడా ఆపినట్టున్నారు కదా. సో గొల్లపూడి వై జంక్షన్ కూడా మనకు ఓపెన్గా ఉన్నది. టైం అంతా ఇంకేం అవ్వలేదు, ఇంకో 5-10 నిమిషాలు గట్టిగా మాట్లాడితే ఇంకో 15 నిమిషాలు అయితే మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఈ లెఫ్ట్కి వెళ్తేనేమో భవానీపురం ఆట సింగనగర ఏరియా వైపు వెళ్ళిపోవచ్చు, తిన్నగా వెళ్తేనేమో దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్. మనకు మంగళగిరి వెళ్ళడానికి, గుంటూరు వెళ్ళడానికి అయితే ఈ రోడ్ అయితే చాలా దగ్గర. లేదంటే ఈ రామారపూర్ రింగు సింగనగర్ ఇదంతా తిరిగి తిరిగి రావాలి, అది కూడా మైలేజ్ ఎక్కువే. మనకైతే ఓపెన్గా ఉంది పర్వాలా. సో దుర్గమ్మ గుడి నవరాత్రులు కదా, చాలా అందంగా అయితే అలంకరించారు. నేనైతే ప్రతి ఒక్క సంవత్సరం అమ్మవారికి అయితే నాకు ముక్కు దసరా రోజు, విజయదశమి రోజు అయితే బంగారు ముక్కు పొడక కానుకగా ఇవ్వాలని చెప్పేసి నా ముక్కు. నేనైతే టైంకి వచ్చేసిన ఈ పండుగ చూసుకొని తర్వాత ఇంటికి వెళ్తా. ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉన్నా సరే అమ్మవారికి అయితే ఈ ముక్కు తీర్చుకోవడం నా బాధ్యత. పోయినసారి నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా లిఫ్ట్ ఎక్కి అయినా సరే వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చిన. పోయినసారి కంటే ఈసారి మొత్తం ధూమ్ధామ్గా కలర్గా లైటింగ్ అది ఇది బాగా చేసేళ్ళు. కాకపోతే పబ్లిక్ టాక్ అయితే నా వరకు కొద్దిగా వినాల్సింది ఏంటంటే, ఈ విఐపీలు అయితే చాలామంది వస్తున్నారు, సామాన్య జనులకైతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని ఆ టీవీలో ఈ టీవీలో ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే రన్నింగ్లో చూస్తా చూస్తా అక్కడక్కడ వీడియోలు చూస్తాం కదా, వాటి ద్వారా అయితే కొద్దిగా వినబడుతుంది. ఇంతకుముందు అండి, ఈసారి కాకుండా ఇంతకుముందు, దాని తర్వాత ముందు, నేను విజయవాడకు వచ్చి దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. కానీ 8 సంవత్సరాలు అయినా సరే ఫుల్ క్రౌడ్, ఇంత క్రౌడ్లో పోలీసు వాళ్ళ పనితీరు అయితే చెప్పుకోదగింది. ఇంతవరకు ఎప్పుడు తొక్కిసలాట అనేది జరగలేదు, అంత మంచిగా దర్శనం అయింది. కాకపోతే లేట్ అయింది, నైట్ 9 లైన్ కట్టినామంటే దర్శనం చేసుకొని కొండ దిగి వచ్చేంతవరకు తెల్లారిపోయేది, ప్రసాదాలు తీసుకొని కిందికి వచ్చే వరకు తెల్లారిపోయేది. అంతగానం క్రౌడ్ ఉండేది, బాగా అనిపించేది. కానీ ఈసారి అయితే ఫుల్గా ధూమ్ధామ్గా డెకరేషన్ అది చేపించులు కొండ మొత్తం కనబడుతుంది. ఎంత దూరం వెళ్ళినా ఈ లైటింగ్ అనేది స్పష్టంగా కనబడుతుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఇంతవరకు విజయవాడ రాకపోయేది ఉంటే, దుర్గమ్మను దర్శించుకోకపోయేది ఉంటే ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నా, మీరే ఒకసారి వచ్చి చూసిన తర్వాత చాలామంది అంటారు బాగుంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అంటారు. దుర్గమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. అన్లోడింగ్ వచ్చేసి మంగళగిరి పక్కన ఆత్మకూర అన్నట్టు కూల్ డ్రింక్ల కంపెనీ. చాలా వరకు చాలామంది అయితే గుర్తుపట్టే ఉంటారు కూల్ డ్రింక్ల కంపెనీ. సో దీంట్లో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అయితే చాలా ఎక్కువ. లోపలైతే వీడియో తీయడానికి అయితే అవకాశం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మరి కంపెనీలు దింపుకుంటారో గోడౌన్లు దింపుకుంటారో ప్రస్తుతానికి అయితే తెలియదు.
కాట పెట్టించేసి బండి పక్కన పెట్టించేశారు. టైం అయితే 8 అవుతుంది, 10:09 ఆ ఏరియాలో అయితే ముఠావాలు వచ్చి మనకు ప్రాసెస్ అయితే మొదలు పెడతారు. సో వీడియోని అయితే చివరి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలు. సో ఒక లారీ డ్రైవర్ని సపోర్ట్ చేసుకున్నందుకు, లారీ డ్రైవర్ వీడియోలు చూస్తున్నందుకు అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్ ఉంటాం మరి రేపటి వీడియోలో. 100K సిల్వర్ ప్లే బటన్ అయితే మనకు వచ్చింది, చూపిస్తా అంటూ ఆ పనిలో పడిపోయి ఆగమగం అయిపోయి అటే అయిపోయింది. సో రేపటి వీడియోలో అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, మీ అందరి ముందు ఓపెన్ చేయాలని నా కోరిక. సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి.